గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా దశమంలో రవిచంద్రుడు ఏకాదశంలో బుధుడు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో రాహు తొమ్మిది పది పదకొండు స్థానాలు చక్కగా యోగిస్తున్నాయి బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తుంది సకాలంలో పనులు ప్రారంభించండి మంచి సత్ఫలితాలను సాధిస్తారు ఐదు గ్రహాలను అనుకూలిస్తున్నప్పుడు మంచి జరుగుతుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీ జీవితంలో మీరు సాధించాల్సినటువంటి అభివృద్ధి లభిస్తుంది సకాలంలో పనులు ప్రారంభించండి అదృష్ట యోగం ఉన్నది బ్రహ్మాండమైన ఆలోచన విధానంతో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి క్రమంగా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది ఉద్యోగంలో పదవీయోగం యోగం సూచితం గతంలో ఏర్పడిన విఘ్నాలు తొలగిపోతాయి న్యాయపరమైన విజయం ఒకటి లభిస్తుంది శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల బలం శక్తినిస్తుంది నిరంతర సాధనతో ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ పనిచేయండి వ్యాపారంలో అపారమైన ధనలాభం కనపడుతోంది ఆర్థికంగా సంపదలు పెరుగుతాయి మనోధైర్యం లభిస్తుంది సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది శుభవార్తలు ఆనందాన్ని ప్రసాదిస్తాయి మకర రాశి వారు ఈ వారం ఏ పఠించాలి మకర ధ్యానం చేయటం చాలా ఉత్తమం అలాగే గురుగారు మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి లక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు మకర రాశి వారు ఏవేవి దానం చెయ్యాలో ఈ వారం తెలియచేస్తారా దానాలు అవసరం లేదు